దేవుని యొక్క నామమునకు సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో ఈ యొక్క వాక్య సందేశాన్ని వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నందు శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని యొక్క లేఖన వాక్య పాఠ్యాంశ భాగంలో నుంచి ఈ యొక్క సమయం మందు కొన్ని వాక్కులను మనం అందరము కూడా శ్రద్ధాశక్తులతో విని దేవుడు అనుగ్రింపజేసేటువంటి దీవెన ఆశీర్వాదపు మేలులకు మనం అందరము కూడా కారణమవుదాం. దేవుని యొక్క లేఖన వాక్య పాఠ్యాంశ భాగంలో నుంచి కీర్తనల గ్రంథం 54వ కీర్తన 19వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. పురాతన కాలము మొదలుకొని ఆశీర్వదగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చుతూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దావీదు భక్తుడు కీర్తనాకారుడు అయినటువంటి దేవుని యొక్క దాసుని విధముగా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడంటే భయము లేకుండా జీవించే ప్రతి ఒక్క మానవుడి గురించి, దేవుడంటే భక్తిని కనపరచక మార్పు లేకుండా పయనింపబడే ప్రతి ఒక్క మానవునికి దేవదేవుడైనటువంటి మహోన్నతుని యొక్క మాట లేక ఉద్ధరం సమాధానము ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని దేవుడు తన యొక్క వాక్య గ్రంథంలో భక్తుడి ద్వారా రాయించి ఉన్నారు. అభివృద్ధి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు లేని వారి యొక్క జీవితము, అదేవిధంగా దేవుడంటే భయపడకుండా జీవించే వారి యొక్క జీవిత ప్రవర్తనను బట్టి దేవుడు వారిని దర్శించాలని, వారిని సమాధానముగా వారి యొక్క జీవిత విధానంలో దేవదేవుని యొక్క స్వరమును విని దేవునికి అతి సమీపముగా జీవించాలి అనేటువంటి వాంఛ కాంక్ష, అలాంటి అభీష్టత కలిగినటువంటి దేవదేవుడు మార్పు లేని ప్రతి ఒక్క మానవుడికిను, అదేవిధంగా దేవుడంటే భయపడని ప్రతి ఒక్క మనుషునికి దేవుడు ఉత్తరమిచ్చేవాడుగా ఉన్నాడు. ఏమిటి ఆ ఉత్తరం, ఏంటి ఆ సమాధానం అని ఆలోచన చేసినప్పుడు దేవుడు మూడు విధాలుగా ప్రతి మానవుణ్ణి, మార్పు లేని మానవుణ్ణి దర్శించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖన వాక్య పాఠ్యాంశ భాగంలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా అక్కడ చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు సౌలు అనేటువంటి యొక్క వ్యక్తి గురించి మనమందరము కూడా విదితదాయకమైనటువంటి యొక్క విషయమే ఈ యొక్క సౌలు అనేటువంటి జీవితంలో. ఈ సౌలు అనేటువంటి యొక్క జీవితము కలిగినటువంటి యొక్క వ్యక్తి ప్రభు యొక్క శిష్యులను బెదిరించి అధిరించి దేవుని ఆరాధన చేయనీయకుండా, దేవుని యొక్క నామాన్ని గణపరచనీయకుండా వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క సౌలు, అనగా దేవుని అంటే భయం లేనివాడుగాను అదేవిధంగా మార్పు చెందే మనసు లేనివాడుగా ఈయన పయనమవుతూ ఉన్నటువంటి తరుణమందు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అద్వితీయ కుమారుడైన యేసునాథుని యొక్క స్వరం ద్వారా సౌలు యొక్క వినికిడికి వినబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని యేసునాథుడు సౌలుతో మాట్లాడిన ఆ యొక్క సమయ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే గనక మార్పు లేని మానవుణ్ణి, దేవుడంటే భయపడకుండా పయనింపబడే మానవుణ్ణి ఏ విధముగా దేవుడు తన ఉత్తరమునిచ్చి లేక తన సమాధానాన్ని అనుగ్రహింపచేసి మార్పు కలిగే విధముగా మలుస్తూ ఉన్నాడో ఈ యొక్క సమయ సందర్భాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకునే వారముగా ఈ యొక్క సమయమందు ఉన్నట్లయితే దేవుని స్వరము సౌలు అనేటువంటి భక్తునికి వినబడింది. వినబడిన వెను వెంటనే ఆయన జీవితంలో ఆయన హృదయంలో ఒక మార్పు కలిగే మార్పు కలిగేటువంటి ప్రక్రియ ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడంటే భయపడేటువంటి ఆ యొక్క సమయ సందర్భాన్ని సౌలు అనేటువంటి యొక్క జీవితంలో ఆ తటస్థించింది అని చెప్పడంలో ఎంత మాత్రము కూడా సందేహం లేదు. ఆ విధముగా మార్పు లేని మానవుడికి లేక భయపడని మానవుడి అయినటువంటి యొక్క సౌలును దేవుడు తన స్వరము ద్వారా ఆయన దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్వరముతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆయనలో మార్పు అనేది ప్రారంభించబడింది. ఆయన స్వరముతో ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో ఆయనలో భయం అనేది, దేవుడంటే భయం అనేది ఏర్పాటు చేయబడింది. వెంటనే అననీయ అనేటువంటి ఆ యొక్క భక్తుని ద్వారా దేవదేవుడు మాట్లాడి ఆ సౌలు దగ్గరికి వెళ్ళి దర్శించమని చెప్పిన వెనువెంటనే ఆ భక్తుడు వెళ్ళి సౌలు కొరకు ప్రార్థించగా అద్భుతమైన మార్పు అయిన హృదయంలో కలిగి ఆ సౌలే పౌలుగా మార్చబడి అనేకమైనటువంటి సంఘాలను కట్టేవాడిగా, కట్టబడిన సంఘాలను
బలోపేతము చేసే వాడిగా అనేకమైన పత్రికలు రమారమి యొక్క కృత నిబంధన పుస్తకములో 27 పుస్తకాలు కలిగినటువంటి యొక్క కృత నిబంధనలో రమారమి 14 పత్రికలు పౌలు భక్తుని ద్వారానే వ్రాయబడుతూ ఉన్నాయి. అదేవిధంగా 8452 పైచిలుకు మైన దూరం, అది సముద్ర ఆ యొక్క పైన, అదేవిధంగా భూమి మీద పైనమైనటువంటి అన్ని వేల మైల దూరము పౌలు ప్రయాణము చేసి దేవాది దేవుని యొక్క సత్య సువార్తను చాటింపజేసేవాడుగా ఉన్నట్లుగా మనము ఈ యొక్క చరిత్రలోను అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పౌలు దేవుని ద్వారా దర్శింపబడి ఉన్నాడు, దేవుని స్వరాన్ని విని ఉన్నాడు. మానవుని జీవితంలో మార్పు కలగడానికి దేవుడు ఎలాంటి ఉత్తరము మొదటిగా ఇస్తూ ఉన్నాడు అనంటే ఆయన స్వరము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు కూడా దేవుడు తన స్వరముతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన స్వరము ద్వారా నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. నా కుమారుడా నా కుమార్తె లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నానని దేవుడు సెలవిచ్చాడు. ఈనాడైనా ఎప్పుడైనా సరే దేవుని స్వరము విని దేవుని యొక్క స్వరము ద్వారా పలకరింపబడి మార్పు లేకుండా గనక ఉన్నట్లయితే, దేవుడు అంటే భయపడకుండా నువ్వు జీవించినట్లయితే, ఆయన భయము ఆయన ఎందు భయము కలిగి మార్పు కలిగినటువంటి మనసుతో ముందుకి పయనమవలసిందిగా ప్రేమతో దైవ ప్రతినిధిగా నీకు తెలియపరుస్తూ ఉన్నా. రెండవదిగా దేవుడు మార్పు లేని వారికి ఏ విధముగా ఆయన సమాధానపు ఉత్తరాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుడు అంటే భయపడని వారికి రెండవదిగా ఎలాంటి ఆ యొక్క సమాధానపు ఉత్తరాన్ని ఇస్తూ ఉన్నాడంటే, అదే అపొస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయము ఆ యొక్క 25వ వచన భాగం నుంచి మనం చూసినప్పుడు, ఎరుషలేము నుంచి గాజాకు వెళ్తున్నటువంటి ఒక నపుంసకుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ నపుంసకుడు అనేటువంటి యొక్క వ్యక్తి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. ఈ యొక్క యెషయా గ్రంథాన్ని కూడా మనము పిలవచ్చు. దీనికి మరి యొక్క పేరు ఏమిటంటే ఇది ఆ మినీ బైబుల్ అనేటువంటి ఆ యొక్క పేరు కూడా నామకరణం చేయడం అనేది జరిగింది. ఇది అతి చిన్న పరిశుద్ధ గ్రంథము అనేటువంటి ఆ యొక్క పేరు కూడా దానికి నామకరణం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఏ విధముగా ఉన్నాయో, యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయం ఉన్నాయి. అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని ఏ విధముగా రెండు భాగాలుగా విభజించారో, అదేవిధంగా యెషయా గ్రంథాన్ని కూడా రెండు భాగాలుగా విభజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగా మినీ బైబిల్ అయినటువంటి యొక్క అతి చిన్న పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యంగా ఉన్న యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఆయనకు దానిలో ఉన్నటువంటి ఆంతర్యమైనటువంటి ఆ యొక్క వాక్కుల సారాంశం ఈయన గ్రహించలేని ఆ యొక్క జ్ఞానము గ్రహించలేని జ్ఞానము కలిగి ఉండి అయినప్పటికీ కూడా చదువుతున్నటువంటి తరుణం అందు అప్పుడు ఫిలిప్ అనేటువంటి భక్తుని ద్వారా దేవాది దేవుడు ప్రేరేపణ కలగజేసి ఆత్మ ద్వారా ఆయనను కొనుపోజేసి ఆ రథమును ఎదుర్కొనడానికి, అదేవిధంగా వాక్యం చదువుతున్నటువంటి నపుంసకుడిని కలవడానికి దేవుని యొక్క ఆత్మ ఆయనను ప్రేరేపణ చేయడం కారణము చేత ఈ యొక్క ఫిలిప్ వెళ్ళి నపుంసకుడిని కలిసినప్పుడు ఆయన ఏదైతే చదువుతున్నాడో, ఏ వాక్కునైతే ఆయన ధ్యానం చేస్తున్నాడో, ఆ వాక్యాన్ని విశదీకరించి వివరించి వర్ణనాతీతముగా చక్కగా అభివర్ణించి ఆ నపుంసకుడికి తెలియపరచడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క వాక్యము ద్వారా దర్శింపబడినటువంటి ఆ యొక్క నపుంసకుడి యొక్క హృదయం మార్పుకు నాంది పలికింది, ఆయన హృదయము మార్పు చెందడానికి కారణమైంది, ఆయన ఆలోచనలు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇదిగో దేవుని వాక్యం నా హృదయాన్ని తాకింది, దేవుని వాక్కు నన్ను పలకరించింది, దేవుని వాక్కు నా తప్పిదాన్ని బట్టబయలు చేసింది, నేను ఇప్పుడు మార్పు చెందడానికి ఇష్టడుగా ఉన్నాను, ఆసక్తి కలుగున్నాను అని చెప్పేసి అని వెలివెంటనే ఆ యొక్క నపుంసకుడి యొక్క హృదయపు అంతరంగంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పలుకుల ద్వారా నీరు ఎక్కడ ఉందో అని చెప్పేసి అని వెతికి మరి ఆ నీటిలోనికి వెళ్ళి బాప్తీసుమము తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, రక్షణ అనే దానికి దూరముగా ఉంటూ ఉన్నావా? మార్పు అనేటువంటి జీవితానికి దూరంగా ఉంటూ ఉన్నావా? దేవుడు నీకు ఉత్తరము అనేటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా నువ్వు దర్శింపబడినప్పుడు, దేవుని వాక్కు ద్వారా నువ్వు పలకరింపబడినప్పుడు, దేవుని వాక్కు ద్వారా నీవు దేవుని యొక్క వాక్కు ద్వారా నీవు ఆ యొక్క వినికిడి అనే దాని ద్వారా నువ్వు విని హృదయమందు మార్పు కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుని మాట ద్వారా మార్పు అనేది కలుగుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. రెండవదిగా మనం చూసినప్పుడు మన మానవుని యొక్క జీవితంలో లేక మన జీవితాలలో మార్పు అనేది ఏ విధముగా కలుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు కేవలము దేవుని యొక్క వాక్కు ద్వారా మాత్రమే కలుగుతుంది. మొదటిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని స్వరము ద్వారా మానవుడు మార్పు కలుగుతుంది, రెండవదిగా దేవుని వాక్యము ద్వారా
దేవుని మనకు అనుగ్రహించిన యొక్క వాక్కు ద్వారా మానవుని యొక్క జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. మూడవదిగా మనం చూసినప్పుడు అదే అపొస్తల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక భక్తి పరుడు కొర్నేలి అనేటువంటి ఒక భక్తి పరుడు ఉన్నాడు. అయితే వాస్తవానికి కొర్నేలి అనేటువంటి ఆ యొక్క వ్యక్తి కూడా భక్తి పరుడే. అయితే ఆయన ఇంటి బంధువులందరూ కూడా భక్తి లేని వారిగా, దేవుడు అంటే భయపడని వారిగా, మార్పు లేని వారిగా, మార్పు చెందని వారుగా ఉంటూ ఉన్నారు. ఆ భక్తి పరుడైనటువంటి కొర్నేలి అనేటువంటి ఆ యొక్క వ్యక్తికి ఒక దర్శనం అనేది కలిగింది. ఆ కొర్నేలికి ఏ దర్శనం అంటే, నీవు ఎక్కువకి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పేతురు అనబడినటువంటి సీమోన్ అనేటువంటి భక్తులు ఉన్నాడు అని దేవుడి దర్శనము ద్వారా కొన్నేళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన యొప్పే అనేటువంటి ఒక గ్రామానికి నువ్వు వెళ్ళు, ఒక సముద్ర దగ్గర ఉన్నటువంటి సీమోన్ అని ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడు అని చెప్పేసి అని చక్కటి ఒక మార్గదర్శకమైనటువంటి సూచికను దేవుడు దర్శనము ద్వారా కొన్నేళ్ళకి తెలియపరిచాడు. అయితే ఆయనకున్నటువంటి పని వారిలో భక్తి కలిగిన వారిని ఆ యొప్పకి పంపించి ఆ యొక్క చర్మకారుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి దైవ సేవకుడిని కలుసుకొని ఆ సేవకుడైనటువంటి పేతుడైనటువంటి భక్తుడిని ఇంటికి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పేతుడి యొక్క అడుగు ఆ ఇంట్లో పెట్టి ఆ బంధువులు అందరూ కూడా సమకూడినటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే వారు మార్పు కలిగిన వారుగా, అదేవిధంగా దేవుడిని తెలుసుకున్న వారుగా, దేవుడంటే మార్పు కలిగిన వారుగా, అదేవిధంగా దేవుడంటే భయపడే వారుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఈ సంగతి అంతా కూడా జరగడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు కొన్నేళ్ళకు చూపించినటువంటి దర్శనము ద్వారా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శనము ద్వారా మానవుని జీవితంలో మార్పు అనేది కలగడానికి ఒక మార్గసూచకమైనటువంటి త్రోవను కలగజేసేదిగా ఉంటుంది. ఈ యొక్క నాడు కూడా మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నావా, మారు మనస్సు పొందకుండా ఉన్నావా, దేవుడంటే భయపడకుండా జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ దేవుడంటే తెలిసి దేవుని మందిరానికి వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వాక్యాన్ని చదువుతూ వాక్యము సంపూర్ణంగా తెలుసుకుని కూడా దేవుడంటే భయపడకుండా ఒకవేళ ఉంటున్నావేమో నీ ప్రవర్తన శైలిని బట్టి, లేక మార్పు అనేటువంటి మనసు లేకుండా నీవు కూడా తోటి స్నేహితుల ద్వారాను, లేక పరిస్థితులను బట్టి, లేక లోక విధి విధానాలను బట్టి నీ జీవితంలో కాస్త మార్పు చెందేటువంటి మనసు, ఆ మార్పు లేని మనసుగా నీవు లోకంలో కలిసిపోయే వ్యక్తి ఉంటున్నావా? అయితే దేవుడి యొక్క సమయం అందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీలో మార్పు కలగజేయడానికి ఆయన సమాధానాన్ని నీకు కలగజేస్తూ ఉన్నాడు. ఆయన స్వరముతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా ఈ మూడింటి ద్వారా దర్శింపబడినటువంటి నీవు సంపూర్ణమైన మార్పు కలిగినటువంటి వ్యక్తిగాను ఉండాలని దైవ ప్రతినిధిగా మీకు అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా సంపూర్ణముగా దేవుని యందు భయము భక్తి కలిగి ముందుకి పయనింపబడే వారుగా ఉండాలని దేవుని నామ పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఆ విధముగా ముందుకి కొనసాగింపబడుతూ దేవుడిచ్చే దేవాతి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలకి కారకులుగా, యోగులుగా, పాత్రులుగా మీరందరూ కూడా మలచబడాలని కాంక్షిస్తూ ఈ దేవుడి యొక్క వాక్కులను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడవు, మహోన్నతుడవు, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రం. మార్పు లేని వారికి, నీవంటే భయపడని వారికి మూడు విధాలుగా మీరు ప్రభువా ఉత్తరమిస్తున్నారని మేము ఈ యొక్క సమయం మందు నేర్చుకుని ఉన్నాం. దేవా, ఏ విధముగా నువ్వు మూడు రకాలుగా ఉత్తరమిస్తున్నావు అని అంటే, నెంబర్ వన్, మొదటిగా మేము చూసినప్పుడు స్వరము ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. రెండవదిగా చూసినప్పుడు నీ వాక్యము ద్వారా హృదయాలను దర్శిస్తున్నావు. మూడవదిగా మేము చూసినప్పుడు దర్శనము ద్వారా మీరు మాట్లాడుతున్నారు. ఈ మూడు అనుభూతులను నీ బిడ్డలకు మీరు కలగజేసి మార్పు చెందని వారు మార్పు పొందినట్లుగాను, నీ యందు భయము భక్తి కలిగి జీవించని వారు యందు భయము భక్తి కలిగి జీవించే కృపతో మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో అయినా నీవు నివాసం ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా యందు భయభక్తులు కలిగి మార్పు చెందే మనసు కలిగి ముందుకు పైనట్లుగా అయా కృపను దయచేసి నడిపించమని విజ్ఞాపన చేస్తూ ఈ వాక్కులు విన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించమని మొరపెడుతూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకను పొంది ఉన్నాము తండ్రి. ఆమే. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఇలాంటి ఆధ్యాత్మికమైన వర్తమానాలు వినాలని ఆశ కలిగినారా? అదేవిధముగా ఈ వాక్కుల ద్వారా బలపడాలనేటువంటి ఆ యొక్క ఆసక్తి అనేది మీలో ఉన్నట్లయితే, దయచేసి పాస్టర్ రాజేష్ కల్పాల అనేటువంటి ఈ యొక్క పేరుతో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ టు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. అందరికీ ప్రభు నామ పేరుతో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్.